జగన్ బాటలోనే బీజేపీ, రేపు చిన్నమ్మ బటన్ నొక్కుడు. తనకి బీజేపీ కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు కాబట్టి ఈవిడ కూడా వర్చువల్గా బీజేపీ కార్యాలయాల్ని ప్రారంభించాలని. నేను కూడా ఎన్నికల బరిలో ఉన్నాను, నేను కూడా ఫైట్ ఇస్తాను. బటన్ నొక్కే కార్యక్రమానికి వారు కూడా శ్రీకారం చుట్టారు. అది పార్టీ కార్యాలయాలు, భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తున్నారు. సరే, వాళ్ళు సిద్ధం కావాలి కదా. కాకపోతే బీజేపీకి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి, పెనం మీద ఉన్నామా పొయ్యిలో ఉన్నామా అర్థం కావట్లేదు. పెనం మీద నుంచి పొయ్యిలో పడాలా, పొయ్యిలో నుంచి పెనం మీదకి రావాలా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ప్రస్తుతం చాలా కన్ఫ్యూజన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ. దీనికి కారణం వాళ్ళంతటా వాళ్ళుగా చేసుకున్నటువంటి తప్ప మరొకటి కాదు. వాళ్ళంతటా వాళ్ళుగా గతంలో వీర్రాజు గారు ఉన్నప్పుడు ఆయన వ్యవహరించినటువంటి కొన్ని విధానాలు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. సరే, భారతీయ జనతా పార్టీ మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సమయంలో వారు వ్యవహరించినటువంటి విధానం మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కనుక భారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కతాటి మీద కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో ఈ స్టాండ్ తీసుకొని వెళ్ళాము అని కనుక నుంచున్నట్లయితే మొన్న ఈరోజు వాళ్ళకి ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదు. కానీ వాళ్ళు మొన్న ఆ విషయంలో ఏదో ఒక ఇది కరెక్ట్ కాదు అని చెప్పని మాట్లాడి వదిలేశారు. కానీ దాని తర్వాత జరిగింది 54 రోజుల తర్వాత వారు బయటికి రావడం, తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూసినప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో రాష్ట్ర శాఖ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర శాఖ ఉవ్విళ్ళు ఊరుతూ ఉంది, ఉత్సాహంగా ఉంది. కానీ కేంద్ర నాయకత్వం మాత్రం ఈ విషయంలో ఎందుకనో కొంత తటస్థ వైఖరితో ఉంది, కొంత ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని పరిస్థితి ఏర్పడింది. దానికి రీజను చాలా ఉండుండొచ్చు. అంటే 25 ఎంపీ సీట్లు టీడీపీ గెలిచినా జనసేన గెలిచినా వైసీపీ గెలిచినా అన్ని సీట్లు మనమే కదా, మనం ఎందుకు మళ్ళీ మీరు సీట్లు అని చెప్పి మనం ఒకరి వైపు ఎందుకు వెళ్ళాలి అనేది ఒకటి కావచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు మనతోటి ఇంటర్నల్గా ఇప్పటివరకు బాగానే ఉన్నాడు, ఆయన అన్నిటికీ మద్దతు ఇచ్చాడు, ఆయన కోరుతున్నటువంటి కోరిక ఇది, ఇప్పుడు మనం పోయి మనం వెళ్ళి ఇప్పుడు ఆ విషయంలో మనం ఎందుకు ఇచ్చేయాలి అని చెప్పిన అది ఇంకొక రీజన్ కావచ్చు. లేదు అసలు వేచి చూద్దాము అనేటువంటి ధోరణి ఇంకోటి కావచ్చు, ఏదన్నా కావచ్చు. వారు దాంతో వారు ఆ విషయంలో అసలు సీరియస్గా లేరు. లేకపోవడంతో ఇప్పుడు రాష్ట్ర బీజేపీకి కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడింది. వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే 2-3% కంటే ఎక్కువ ఏమి రావు ఓట్స్. మరి అలాంటిది మరి గెలవాలి కదా, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళకి ముఖ్యం కదా. పురంధేశ్వర్ గారు మరలా గెలిస్తే వారికి బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది రాష్ట్రం నుంచి. అట్లాగే మిగిలినటువంటి నేతలకు కూడా అటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఆ స్పేస్ ఉంది. చాలామంది సీనియర్ లీడర్లు కేంద్ర మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళందరూ భవిష్యత్తు ఏంటి? ఈ ఇప్పుడు వాళ్ళు అలా వేచి ఉండలేని పరిస్థితి, ఇది చాలా వాళ్ళకి ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. గాంధీ ఉన్నట్టున్నాడు. గాంధీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి మరి చిన్నమ్మ కూడా బటన్ నొక్కబోతున్నారు, పాపం ఏంటి మరి వాళ్ళు పాపం పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారు కానీ పార్టీ ఆఫీసులకు కావాల్సినటువంటి రంగు, రుచి, వాసన, గెలుపు అనేటువంటిది మరి ఉండిద్దా, పొత్తుండిద్దా, లేదా ఏంటి వాళ్ళది? మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం అనేది చాలా, అంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిర్మాణం చాలా బలహీనంగా ఉందనేటువంటిది ఒక టాక్ ఉండేది. మనం చూస్తే కనుక విజయవాడ లాంటి మహానగరంలో రాష్ట్ర కార్యాలయానికి రాష్ట్ర నాయకులు వచ్చి మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తారు, కానీ నగరానికి సంబంధించి ఒక కమిటీ కానీ లేకపోతే నగరానికి సంబంధించిన ఒక కార్యాలయం కానీ అటువంటిది ఏం లేదు. ఇప్పుడు జిల్లాలు సపరేట్ అయిన తర్వాత పోనీ ఎన్టీఆర్ జిల్లాకు కానీ లేకపోతే కృష్ణా జిల్లా కార్యాలయంలో కార్యాలయం అయితే ఏమి లేదు. అంటే ఈ మధ్యన ఒక ఆయన ఆ కార్యాలయంకి వచ్చిన సందర్భంలో అడిగారు, ఇక్కడ నగర నాయకులు ఎవరు అని చెప్పి అడిగితే అంటే మమ్మల్ని మేమే ప్రశ్నించుకోవాల్సి వచ్చింది, ఎవరు నగర నాయకత్వం ఎవరు, నగర నాయకులు ఎవరు అని చెప్పి. కేవలం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా వారిని ఒకళ్ళు పెట్టారు కానీ నాయకత్వం ఏది, అసలు నాయకత్వం ఏంటి, డివిజన్ స్థాయి నాయకులు ఎవరు, నగర నాయకత్వం లేనప్పుడు డివిజన్ స్థాయి నాయకులు నాయకత్వం ఎలా ఉంటుంది. అయితే ఈ 4 ఏళ్లలో ఏంటంటే పార్టీని ఎక్కడ కూడా అసలు డెవలప్మెంట్ లేకుండా కేవలం విమర్శలకే పరిమితమైంది, కేవలం తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయడానికే పరిమితం చేసింది అనేటువంటి టాక్ అయితే మాత్రం ఆ పార్టీలోంటి ఒక వర్గం చెప్తూ వస్తుంది. అయితే ఇప్పుడు పురంధేశ్వరి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత ప్రక్షాళన జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి పార్టీ కార్యాలయాల్ని అన్ని పార్లమెంటు
కాన్స్టిట్యున్సీలు అన్ని పార్లమెంటు హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టాలని చెప్పి భావించి రేపు మొదట రేపు అన్ని 25 పార్లమెంటుకు సంబంధించిన కార్యాలయాలు ఒకేసారి నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి భీమవరంలో కార్యాలయం ప్రారంభించి అక్కడి నుంచి బటన్ నొక్కడం ద్వారా అన్ని కార్యాలయాలని వర్చువల్గా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే సందర్భంలో భీమవరంలో ఒక భారీ ర్యాలీ కూడా బీజేపీ ఆధ్వర్యంలో జరగబోతోంది. ఎందుకంటే పార్టీ శ్రేణుల్ని రాష్ట్రంలో పార్టీ శ్రేణుల్ని కొంత ఉత్తేజపరచాలని చెప్పి అది కూడా పొత్తులు ఉంటాయనేటువంటి ఒక సంకేతం. జనసేన టీడీపీ ఇప్పటికే పొత్తుల్లో ఉన్నాయి, అలాగే వాళ్ళతో కలిసి బీజేపీ కూడా పొత్తులకు వెళ్తుందనేటువంటి సంకేతాలు కొన్ని కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది కొద్ది కొద్ది కార్యక్రమాలు అయితే మాత్రం కొంత వేగాన్ని పెంచారని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. తరచుగా రాష్ట్ర స్థాయిలో సమావేశాలు పెట్టడం కానీ లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకుల్ని జాతీయ నాయకుల్ని తీసుకొచ్చి ఏదో కార్యక్రమాలు చేయడం కానీ వాళ్ళ యొక్క కేంద్ర పథకాలని ప్రారంభోత్సవాలు కానీ తీసుకొచ్చి ఏదో రాష్ట్రంలో కొంత పార్టీ ఉంది ఉనికి ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకొచ్చేందుకు కొంత పార్టీ ఇంకా ఉంది అనేటువంటి ప్రజల్లో తీసుకెళ్లేందుకు వాళ్ళైతే కొంత కృషి చేస్తున్నారు. అంటే గత 4 ఏళ్లలో ఏం జరిగింది అనేది మనం పక్కన పెడితే ఇప్పుడు పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత కొంత వేగాన్ని పార్టీని డెవలప్మెంట్ చేయడంలో కొంత కొంత దాని శ్రీకారం చుట్టారని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఎక్కడ పాపం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి తన వంతు ప్రయత్నం చేద్దామని తను ఎవరైతే వైఎస్ఆర్సిపి చేసిన విమర్శలు పార్టీ మీద చేసిన విమర్శలు దానికి వాళ్ళు చేసినటువంటి ప్రతి విమర్శలు తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా పురంధేశ్వర్ గారిని టార్గెట్ చేయటం వ్యక్తిగతంగా విమర్శల దాడి కొనసాగించడం ఇవన్నీ జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కావచ్చు కేంద్ర నాయకత్వం కావచ్చు తనకి ఆ స్థాయిలో మద్దతునివ్వటం కానీ ఆ స్థాయిలో వాళ్ళు కౌంటర్ ఇవ్వటం కానీ ఆ స్థాయిలో వైఎస్ఆర్సిపి తన మీద చేసినటువంటి ఆరోపణల విషయంలో వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వటం కావచ్చు అవన్నీ జరగలేదు కదా. అవన్నీ జనరల్గా ఒక కాల్ చేస్తేనో ఒక మెసేజ్ పెడితేనో మీరేంటి మా ప్రెసిడెంట్ గారి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మీ ఇష్టం మీ కేసులు బయటికి తీస్తామని చెప్పానో లేకపోతే మీరు ఇట్లా చేస్తే మొత్తం బెయిల్ క్యాన్సిల్ అయిద్దానో లేకపోతే ఇలా చేస్తే మేము కూడా అదే స్థాయిలో మేము కౌంటర్ ఇస్తామని చెప్తేనో ఒక్క డైలాగ్ చాలు కదా మొత్తం ఎటువంటి పారిపోవడానికి. డైలాగు ఫిజికల్గా ఏదైనా కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టి కాకుండా కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా కూడా ఎవరు గట్టిగా ఆమె సపోర్ట్ చేయటం కానీ లేకపోతే వైసీపీ విమర్శలు తిప్పికొడుతున్నా కానీ ఎవరు ముందుకు రాని పరిస్థితి ఉంది. పార్టీ పరిస్థితి రకంగానే ఉంది, అది ఒంటరి పోరాటం అయిపోతున్నట్లుంది. ఒంటరి పోరాటం అయింది. ఇప్పటివరకు నాయకత్వం వహించిన వాళ్ళందరూ కూడా దాదాపుగా అమాంతంగా పక్కకు తప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అంటే ఏ కారణం చేతో కానీ రాష్ట్రంలో బీజేపీకి బీజేపీ పార్టీ బలోపేతం కావడానికి మిగతా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అదే ఆరు గ్రూపులు ఉన్నాయి కదా జనరల్గా, అందరూ 3 గ్రూపులు ఉంటాయి ఒక్కొక్క పార్టీలో. సహకరించట్లేదు సహకరించట్లేదు అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆమె మీద వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా కానీ లేదా పార్టీ పరంగా కానీ చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొడటంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా వాళ్ళు కొంత వెనకబడ్డారు. అసలు దాంట్లో మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. మరి వాళ్ళ కేంద్ర నాయకత్వం ఏ రకంగా చూస్తుందో అంటే బీజేపీ వైసీపీని మిత్రపక్షంగా చూస్తుందో లేకపోతే పోతే పోయాలి ఆళ్ళు వాళ్ళు అరుచుకొని మనకెందుకు లేని చెప్పి మన పని మనకు అవుతుందని చెప్పి అనుకునేటువంటి భావన మరి కేంద్ర నాయకత్వంలో తెలియదు. కానీ ఇక్కడైతే మాత్రం ఈ పురంధేశ్వర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో కొంత వాడి వేడిగా విమర్శలు చేయటం కానీ ప్రభుత్వం మీద ప్రభుత్వం యొక్క వైఫల్యాలను తీసుకెళ్తాం కానీ ఏదో ఒకటి చేస్తున్నారు. రైట్, మొత్తానికి 4 బీజేపీలు ఉన్నాయి రాజు గారు. ఒకటి వైసీపీ బీజేపీ ఏపీలో, ఒకటి టీడీపీ బీజేపీ, ఒకటి ఒరిజినల్ బీజేపీ బీజేపీ, ఒకటి గోడ మీద ఉన్న బీజేపీ. ఆ గోడ మీద ఉన్న బీజేపీ ఇప్పుడు ఇటుకాలంటే దూకుతూ ఉంటారు అన్నమాట, మనకెందుకు వచ్చిందిలే అని. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. యూనిటీ కూడా లేకపోవటం వాళ్ళ అంటే చాలా సిస్టమేటిక్గా ఉన్నటువంటి పార్టీలో కూడా యూనిటీ లేకపోవటం, ఆమె కలుపుకొని వెళ్ళటంలో లోపాలు ఉన్నాయా లేదా వాళ్ళు కలిసి రావటంలో లోపాలు ఉన్నాయో తెలియదు. కానీ బట్ కనీసం సోమవీర్రాజుకి సునీల్ దర్యాధర్ లాంటి వాళ్ళు జీవీఎల్ లాంటి వాళ్ళు అతను ఏం మాట్లాడినా కానీ కర్ర ఎత్తుకొని వచ్చేసి వాళ్ళు సరే వాళ్ళ ఎజెండా వేరుండి ఉండొచ్చు కానీ తనకి తను ఏదైతే ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా తన మీద విమర్శలు దాడి కొనసాగిస్తే తనకు ఆ స్థాయిలో వచ్చి మద్దతు నిలబడినటువంటి రాష్ట్ర నాయకత్వం కాదు కేంద్ర నాయకత్వం కూడా రాలేదు. మరి ఎందుకో ఆ కన్ఫ్యూషన్, మరి ఎక్కడో ఏదో సంథింగ్ రాంగ్. చూద్దాం మరి ఏం జరిగింది. రైట్ గాంధీ, రైట్ రైట్. నెక్స్ట్.